హైట్ కారు దీనికోసం ఇల్లంతా వెతికాను, డాడీ దాచేసినట్టున్నారు. ప్రియా, తెల్లవారేదాకా నిద్ర రావటం లేదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, ఏం చేయాలి? చిట్టి తల్లి, డాడీ నీకో ముద్దు పెడతారు. ఆడపిల్ల అని మీకెలా తెలుసు? నాకు తెలుసు, ఆడపిల్ల అయితే అమ్మకు అంతం ఎక్కువ అవుతుంది. ఊరుకోండి చిట్టి తల్లి. ఏమండి, నేను మా బాబాయిని రమ్మన్నాను. ఎందుకు ఆయన్ని ఇక్కడికి రమ్మన్నా? మన గురించి. నువ్వు అనవసరంగా నీ మనసుని పాడు చేసుకుంటున్నావు. ఆయన ఇక్కడికి వస్తే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని క్షుద్ర పూజలు చేసేవారు, ఇప్పుడు సైకాటిస్ట్ గా మారారు. ఆయన ఇక్కడికి వచ్చే తీరాలా? ప్లీజ్ వద్దని చెప్పకండి. ఓకే, నాకు చాలా అయోమయంగా ఉంది, మనతో పాటు ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది, నన్నెవరో నియంత్రిస్తున్నట్టుగా ఉంది. నువ్వు బాగా అయోమయంలో ఉన్నావని నాకు తెలుసు, నువ్వు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నావు, అయినా కడుపుతో ఉన్న వాళ్ళందరికీ ఇలా అనిపించడం మామూలే. డాక్టర్ గారు కూడా అదేగా చెప్పారు. గౌరీ, నీకేం కాదు, నేనున్నాను కదా. కావచ్చండి, కానీ నా మనశ్శాంతి కోసమైనా మీరు దీన్ని ఒప్పుకోవాలి. నాకిప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం. సరే. Ha ha ha!